గారి శతదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మన ఫౌండేషన్ ఆధ్వర్యములో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసినటువంటి వెంకటరెడ్డి గారిది మనం నిజంగా కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ సందర్భంగా వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ రవిచంద్ర గారు మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ బొల్లినేని రామారావు గారు కార్యక్రమానికి వచ్చినటువంటి లీడర్లు అందరికి నా నమస్కారాలు అన్ని దానాలకన్నా అన్నదానం అనేది చాలా గొప్పదని చెప్పుకుంటుంటాం ఆ గొప్పతనాన్ని వెంకటరెడ్డి పుచ్చుకున్నాడు అది మంచి కార్యక్రమం అది చాలా గొప్పగా అతనికి పేరు తీసుకొస్తుంది నేను గాని బొల్లినేని రామారావు గారు గాని విజయరామరెడ్డి గాని మీ ముగ్గురం కలయిక చెంచిల బాబు యాదవ్ ఆయన మా ఇద్దరికి మా అందరికన్నా పెద్దవాడు చైర్మన్ కదా జిల్లా పరిషత్ చైర్మన్ అంటే మా ముగ్గురికన్నా ఆయనది ర్యాంక్ పెద్దది వారు గాని ఇంకా మన మిత్రులందరూ కూడా కలిసి కట్టుగా రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది తెలుగుదేశంలో నిలబడేటటువంటి వ్యక్తిని మనం అందరం కలిసి గెలిపించాలా అన్నదానమే కాదు రకరకాల దానాలు చేయాల్సిన అవసరం వస్తుంది అన్నీ కూడా చేస్తాం పోరాడతాం తెలుగుదేశాన్ని నేను నిన్న చెప్పాను నేను లోకేష్ గారిని కలవడం జరిగింది నేను లోకేష్ గారిని కలవడం జరిగింది ఎల్లుండి మన జిల్లాకు వస్తున్నారు మనం అందరం కూడా పోయి సరిహద్దు దగ్గర రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలుగుదేశం మన జిల్లాలో 10కి 10 వస్తాయి అప్పుడు వాళ్ళకి 10 పోయినా ఇప్పుడు మనకి 10 10కి వస్తాయి ఏమి చింతించనక్కర్లా భయపడనక్కర్లా అంత పెద్ద ఇరగదీసే మగోళ్ళు లేరేడా కాకపోతే కాస్త గవర్నమెంట్ ఉందని ఎచ్చులు పడుతుండరు అంత ఇంత ఎచ్చులు కాదు గుద్దంతా చించుకుంటుండరు ఆ చించుకోవడం చూస్తాం మా చేతవు చించుకునే వాళ్ళకి నేను అందరికీ ఉద్యోగాలు ఇచ్చినోడి నేనే ఆ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ప్రజలతో మమేకంగా మానవతారీత్యా ఉన్నటువంటి